ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి శుభములు. బ్రతుకుడు క్రీస్తే అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షిస్తున్న మీకందరికీ టెన్టీవీ ద్వారా శుభాలు తెలియపరుస్తున్నాం. ఈ బ్రతుకుడు క్రీస్తే అనే కార్యక్రమం ద్వారా అనేక మంది విశ్వాసంలో వృద్ధి చెందాలని, అనేక మంది ప్రభువు కొరకు జీవిస్తున్న వారి జీవిత అడుగు జాడలు మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అయితే ఈరోజు మన మధ్యలో వారి విశ్వాస జీవితం గురించి పంచుకోవడానికి టెన్టీవీ స్టూడియోలో దైవజనులు అబ్రాహాం సంతోష్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పాస్టర్ గారు, మీకు వందనాలు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మీ గురించిన కొన్ని విషయాలు, ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళకి మీ బాల్యం గురించిన విషయాలు కొన్ని ఏమైనా పంచగలుగుతారా? నేను 1974 సంవత్సరంలో భూమి మీద జన్మించడం జరిగింది. మా తల్లిదండ్రులు కేరళ వాళ్ళు. వాళ్ళు అక్కడ నుంచి ఉద్యోగం నిమిత్తం రావడం జరిగింది. వారు ఇక్కడే వచ్చి సెటిల్ అయిపోయారు. తర్వాత నేను సోమశిల అనేటువంటి నెల్లూరు జిల్లా సోమశిల అనేటువంటి ప్రాంతంలో చదువుకోవడం జరిగింది. తర్వాత నా కాలేజ్ విద్యాభ్యాసం అంతా నెల్లూరులోనే జరిగింది. తర్వాత నేను రక్షింపడ్డం, తర్వాత ఇలాగా ఒక్కో స్టెప్ జరిగింది. ఇది నా బాల్యాన్ని గురించి నా వ్యక్తిగతమైన విషయాలు. మాస్టర్ గారు, మీరు రక్షణ పొందారు అని చెప్పారు కదా, మీరు రక్షణ ఎలా పొందారు, ఆ అనుభవాలు కొన్ని మాతో పంచుకోగలుగుతారా? ఖచ్చితంగా పాస్టర్ గారు. 1994 నేను ప్రభు అయిన యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. అలా జరిగింది అంటే దానికి ముందుగా నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని. నేను నాన్ క్రిస్టియన్ నేను కాదు. క్రైస్తవ కుటుంబంలో చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, లేకపోతే బైబిల్ చదువుకోవడం, అది నా సొంత ఇష్టాన్ని బట్టి కాదు, తల్లిదండ్రులు బలవంతం చేస్తే అలా బైబిల్ చదువుకోవడం లేకపోతే వాటి ఇష్టాన్ని బట్టి చర్చికి వెళ్ళడం వెళ్ళడం జరుగుతున్నాయి. ఇలా ఉన్నప్పుడు నా ఆత్మీయ జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యల్ని, రక్షణ లేకుండా, లేకపోతే రక్షణ అనుభవం లేకుండా నేను ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు మా దైవజనుడు, లేకపోతే నా ఆత్మీయ తండ్రి గారు అంటే రెవరెండ్ యేసుదాస్ గారు, ఇంకా కొంతమంది సహోదరులు వాళ్ళ ప్రార్థనల ఫలితంగా నేను ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. నా జీవితానికి వెలుపల ఉన్న క్రీస్తు యేసు ఆయన నా హృదయంలోకి వచ్చే విధంగా నేను ఆయన్ని నా జీవితంలోకి ఆహ్వానించాను. అది నా రక్షణ అనుభవం. యేసు ప్రభుని సొంత రక్షకుని మీరు అంగీకరించారు అని చెప్పారు కదా, అలా అంగీకరించినప్పుడు మీలో ఏమైనా అనుభవం ఎలా? యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే నా జీవితం మారిపోయింది. ఒక రౌడీగా, ఒక అల్లరి చిల్లరిగా, లేకపోతే సమాజానికి ఇరుగు పొరుగు వారికి, లేకపోతే తల్లిదండ్రులకి తలనొప్పిగా మారిన వ్యక్తి నేను. అటువంటి వ్యక్తినైనా నా జీవితంలో నాకున్నటి కోపం, ఉద్రేకం, ఇటువంటి ఆవేశాలు, ఇటువంటి ఈ ఫీలింగ్స్ అన్నీ పోయి నేను ఒక శాంతపరమైనటువంటి, లేకపోతే కూల్ అయినటువంటి, ప్రశాంతమైనటువంటి వ్యక్తిగా మారడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అపోస్తలు పౌలు చెప్పినట్టుగా పూర్వం నేను దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి అని చెప్పినట్లుగా ఇంచుమించు నా జీవితంలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయి. నా జీవితంలో హేతువాదిగా మారి యేసు ప్రభు దేవుడు కాదని, లేకపోతే దేవుడు లేడని అన్నటువంటి సైన్స్ను బాగా బలంగా విశ్వసిస్తూ హేతువాదిగా మారిపోయినటువంటి సందర్భాలు నా జీవితంలో. కానీ ప్రభు అద్భుతంగా రక్షించాడు. ఆయన నా జీవితంలో ప్రవేశించాడు. తద్వారా నా జీవితం అద్భుతంగా మారిందని ఖచ్చితంగా చెప్పగలను. పాస్టర్ గారు, మరి దేవుణ్ణి మీరు సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత దేవుణ్ణిలో మీరు కొనసాగుతున్నప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని, మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నాలు ఏమైనా సంభవించి ఉంటాయి అంటారా? ఖచ్చితంగా పాస్టర్ గారు, మన ఆత్మీయ జీవితం దానంతటదే ఆటోమేటిక్గా స్పిరిచువల్ గ్రోత్ రాదు. ఒక చిన్న బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ ఆటోమేటిక్గా పెరగడు. ఆ బిడ్డని పెంచడానికి కొంతమంది ఉన్నట్లుగా నా ఆత్మీయ జీవితంలో నాకు నా విషయంలో బాధ్యత తీసుకునేటువంటి నా ఆత్మీయ తండ్రి, నా స్థానిక సంఘం, ఈ వీళ్ళతోనే పరిమితం కాకుండా నేను బయట ప్రాంతాలకు వెళుతూ, అక్కడక్కడ మీటింగ్లకు వెళుతూ దేవుని వాక్యాన్ని వింటూ, పరిశుద్ధుల సహవాసం లేకపోతే సేవ అనేటువంటి దృక్పథంతో ఉండడాన్ని బట్టి నా ఆత్మీయ జీవితంలో నేను నా ఆత్మీయతను కాపాడుకోవడానికి ప్రభు సాయం చేశాడు అని నేను ఖచ్చితంగా చెప్తాను. అంటే మీ ఆత్మీయత కాపాడుకోవడంలో దైవజనులు యొక్క సహకారం ఎంతో ఉందంటారు. ఇది ఖచ్చితంగా సంఘం యొక్క సహకారం, ఫెలోషిప్, స్పిరిచువల్ ఫెలోషిప్, పరిశుద్ధుల యొక్క సహవాసం. మరి మీరు ప్రభువు నమ్మిన తర్వాత దేవుని యొక్క సేవ కొనసాగిస్తున్న ఆ కాలంలోని ఇప్పటి వరకు ఒకవేళ
ప్రభువుకి దూరమైన సందర్భాలు, మీరు ఏమైనా విశ్వాసంలో పడిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? ఇది ఇన్సిమెంట్స్ ఒక పర్సనల్ క్వశ్చన్ ఏమో, వ్యక్తిగతమైన క్వశ్చన్ అన్నట్టుగా ఉంది. కానీ లేదు, నేను అప్పటి నుంచి పర్ఫెక్ట్ ఎదుగుతూనే ఉన్నాను అని చెప్పుకోవడం అది పచ్చి అబద్ధం అవుతుంది. ఎందుకంటే మనిషి జీవితంలో, ఫిజికల్ లైఫ్లో అప్ అండ్ డౌన్లో ఉన్నట్టుగా ఆత్మీయ జీవితంలో కూడా, ఇంచుమించు అందరి జీవితంలో కూడా ఉంటాయి. నా జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బలంగా ప్రభువుని విశ్వసించాం, క్రైస్తవ కుటుంబంలోంచి వచ్చాం, అయినప్పటికీ కూడా ఆయా సందర్భాల్లో దేవునికి దూరం అయిపోయినటువంటి అనుభవం, దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి దూరం అయిపోవడం, దేవుడు అక్కడే ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు, మనమే దూరం అయిపోతున్నాం, మనమే దగ్గర అవుతున్నాం, అలా నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు బట్టి, వీటన్నిటి బట్టి నేను దేవునికి దూరం అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ అలాగే ఏమైనా దూరం అయిన సందర్భాలు ఉంటే ఒక విషయాన్ని ఏదైనా మాతో పంచుకోగలుగుతారా? ఎందుకంటే ఈ కార్యక్రమం చాలామంది చూస్తున్నారు, చూస్తున్న వారి విశ్వాసం అభివృద్ధికి ఇది ఏమైనా సహకరించే ఒక అనుభవంగా ఉండొచ్చు. మీరు అడిగింది మరి మంచిది. నా వ్యక్తిగతమైన జీవితంలో దూరం కావడం లేదా పడిపోవడం అనేటువంటి అనుభవాలని ఉన్నాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నా వ్యక్తిగతమైన జీవితంలో యవనస్తుడిగా ఉన్నాను కాబట్టి, 19 సంవత్సరాల వయసులో రక్షింపబడ్డాను కాబట్టి, మెచ్యూరిటీ లేని వయసు, పక్వత లేని వయసు, కనుక ఆ వయసులో యవన కాలంలో లేదా యవనస్తులకు ఉన్నటువంటి టెంప్టేషన్స్, శోధనలు, ఇటువంటి కొన్ని టెంప్టేషన్స్కి నేను గురైన సందర్భాలు ఉన్నాయి. అటువంటి శోధనలకు గురైపోయిన సందర్భాలు నేను ప్రభువుకు దూరం అయిపోయాను. కానీ ప్రభువు నన్ను మళ్ళా ఆకర్షించుకున్నాడు కనుక నేను మెల్లగా ఆయన వైపు రాగలిగాను. ఒకళ్ళు నేను నిలబడింది ఆయన కృపను బట్టే, పడిపోయినప్పుడు ఆయన మరలా తిరిగి ఆయనే లేపాడు. దూరం అయిపోయింది నేనే, కానీ దూరం అయిపోయిన నన్ను దగ్గర చేసింది ఆయనే. అంటే మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుడు దూరం అయ్యాను అని మీరు చెప్తున్నారు మీ మాటను బట్టి, అది సహజంగా ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుల్లో ఉండే అనుభవం ఏమో అది. కానీ నేను అడుగుతుంది, ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఒక సందర్భం, ఒక సంఘటన ఏదైనా మాతో పంచుకుంటారా అని అడుగుతున్నాను. నేను అదే యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను కొన్ని శోధనలకు గురయ్యాను. అటువంటి శోధనలకు గురైనటువంటి సందర్భాన్ని ఆధారంగా చేసుకొని దూరం అయిపోయాను. అంటే నేను ఇప్పుడు ప్రశ్నలుగా దాన్ని అంత డీటెయిల్గా వివరించాలంటే నాకు కష్టం. ఉదాహరణకు మీకు ఇంకా కొద్ది అర్థం కావడానికి, యవనస్తుడు అనగానే ఏదైనా ప్రేమలు, ఆపోజిట్ సెక్స్తో ప్రేమలో పడిపోవడం, ఇటువంటి సంఘటన నా జీవితంలో జరిగింది. దాన్ని బట్టి నేను ప్రభువుకి దూరం అయిపోవడం జరిగింది. ఇలా ప్రభువుకి దూరం అయిపోయి మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు చేతిలో మళ్ళీ మీరు ఒక సేవకుడిగా, ఒక అభిషక్తుడిగా దేవుడి కొరకు ఓడపడుతున్నారు. ఇంచుమించు ఒక మీ మాటలను బట్టి చూస్తే 20 సంవత్సరాలు పైగా ఈ పరిచర్యలో మీరున్నట్టు మాకు తెలియవస్తుంది. అయితే ఈ యొక్క 20 సంవత్సరాలు మీ పరిచర్యలో దేవుని ఎదుగుతూ ఉన్నారు, దేవుల్లో మీకున్న ఒక విశ్వాస జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఒక స్థాయి అంటూ ఉంది. అలాగే ఈ లోకపరంగా ఒక సేవకుడిగా, ఒక దైవజనుడిగా సంఘాల మధ్యలో ఒక స్థాయి అంటూ ఉంది. ఇప్పుడు ఒకవేళ దేవుల్లో ఉన్న మీ స్థాయిని బట్టి లేదా సమాజంలో సంఘాల మధ్యలో ఉన్న మీ స్థాయిని బట్టి ఈ రెండింటి మధ్యని మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏది ఉత్తమమైంది, ఏది ఆధిక్యతగా ఫీల్ అవుతారు మీరు? ఒక ఆత్మీయునికి ఎప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి ఆ పొజిషన్, ఆ స్థానమే ముఖ్యం, కానీ లోకంలో, సమాజంలో నాకెంత స్టేటస్ ఉంది, హోదా ఉంది అనే దాని గురించి ఎప్పుడు ఆలోచించాలి. నా జీవితంలో కూడా అంతే. సామాజికంగా నేను ఒక విధంగా ఉద్యోగం వద్దనుకొని ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను, ఇక సామాజిక స్థాయి అనేది నాకు ఉండే అవకాశం లేదు. ఇక దాని దృష్ట్యా ఏమన్నా ఉంటే నేను ఏదైనా నిలబడి ఉన్నానంటే క్రీస్తులో నిలబడ్డాను. క్రీస్తులో ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్, నేను సంతృప్తుడిగా ఉన్నాను. కానీ దాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను. నాకు సామాజికంగా నా స్నేహితులతో పోలిస్తే ఒకవేళ మంచి ఉద్యోగం లేకపోవచ్చు, లేకపోతే సంపాదన లేకపోవచ్చు, ఒక మంచి గృహం లేకపోవచ్చు, లేకపోతే వాహనాలు లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా ప్రభువులో ఉన్నాను, ఐఎమ్ ఇన్ క్రైస్ట్ అనే దాన్ని బట్టి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఫస్ట్ మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, ఈ సేవకు చాలామంది సేవకులు మీ దగ్గర ఉన్నారు అని మేము వింటున్నాం, చాలా సంఘాల్లో మీరు వాక్య పరిచయం చేస్తున్నారని వింటున్నాం,
ఎప్పుడైనా మీ మనసులో ఈ లోక సంబంధంగా ఉన్న ఈ పొజిషన్ బట్టి అతిశయించే సందర్భం ఏదైనా కలిగిందంటారా? అపొస్తలుడైన పౌలు చెప్పాడు, అతిశయించుట నాకు తగదు కానీ అతిశయింపవలసి వచ్చిందని. అనే సందర్భాల్లో మన ప్రాచీన పురుషుణ్ణి బట్టి, వాడు చంపబడకపోవడాన్ని బట్టి ఆయా సందర్భాలు వచ్చింది, దాన్ని వ్యక్తం చేయలేదు, లేకపోతే మనసులో వచ్చింది, లేకపోతే నేనేంటి, నేను ఈ స్థాయిలో ఉన్నాను కదా అనే ఫీలింగ్ కలిగినప్పుడు దాన్ని ప్రభు సన్నిధిలో దాన్ని ఖండించుకుంటూ, లేకపోతే అతిశయానికి అంతం పలకపోతే నేను ఎప్పుడూ పతనం అయ్యేవాడిని. కాబట్టి నా ఉద్దేశం ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, నా మోటో అది. కనుక ప్రభువుని హెచ్చించాలి. కనుక ఒకవేళ అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా వాక్యం ఆధారంగా నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల ఉన్నాను అంతవరకే. కాబట్టి ఇందులో అత్యంతగా నేను పాస్టర్ని కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఒక సంస్థకి నాయకుడిని కావచ్చు, దీన్ని బట్టి అతిశయించాల్సిన అవసరం లేదు. నేను అప్పుడప్పుడు గుర్తు చేసుకునే మాట, నేను నిష్ప్రయోజకుడైన దాసుని. లూకా సువార్త 17:10 వచనంలో ఉన్నట్టుగా ఐఎమ్ అన్వర్దీ సర్వెంట్ అంతవరకే. కానీ ఇప్పుడు ఇందులో అత్యంతానికి ఏముంది? ఇక్కడ ఈ అనుభవాలు నిజంగా వెంటనే అనేక మందికి చాలా ఉపయోగకరం. పాస్టర్ గారు చూస్తూ ఉన్నారు కదా, చూస్తూనే ఉండండి, విరామం తీసుకుందాం, మళ్ళీ ఈ కార్యక్రమం మనం చూద్దాం.